ఈరోజు మహిళా కాంగ్రెస్ ప్రెస్ సమావేశం ఎందుకు ఏర్పరచాలనుకుంటున్నాం? నిజంగా కూడా 2-3 రోజుల నుంచి పార్లమెంట్ లో జరుగుతున్న సంఘటన విద్యా మా అధినేత్రి సోనియా గాంధీ గారిని ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది. చాలా లో ప్రొఫైల్ ఉన్న మా సోనియా గాంధీ గారిని ఇన్సల్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం. వారు లేచి వెళ్ళి రమాదేవి గారి దగ్గర మాట్లాడడానికి వెళ్ళి అభినందన్ చౌదరి చేసిన దానికి తప్పు ఎవరు చేస్తే ఎవరైనా సరే ఊరుకునేది లేదు. దాంట్లో ఎక్కడ కూడా వెనకేసి రాలేదు మా అధినేత్రి. ఇది మేము గర్వంగా చెప్తున్నాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ద్రౌపది ముర్ము గారిని ఎవరు కించపరచాలని ఎప్పుడు అనుకోలేదు, అనుకో. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా వి ఆల్ ఉమెన్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ఎవ్రీబడి రెస్పెక్ట్ ద్రౌపది ముర్ము గారిని. ప్రెసిడెంట్ అయిన తర్వాత మాట్లాడుతూ జిఎస్టీ పైన జరుగుతున్న అంశాలు ప్రస్తావిస్తూ అధీర్ రంజన్ చౌదరి గారు మాట దొరకడం జరిగింది. ద్రౌపది ముర్ము గారి పైన మహిళా విరోధి అని, దళిత విరోధి అని నిన్న స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. చాలా పెద్ద పీట కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇస్తుంది, గతంలో కూడా ఇప్పుడు కూడా. వీళ్ళలాగా మద్దతత్వ రాజకీయాలు చేయలేదు. రేపులో అసాట్ కేసెస్ లో మన బీజేపీ లీడర్స్ ఫ్రంట్ లైన్ లో ఉన్నారు, ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు లేరు. ఈరోజు క్రైమ్ రేట్ బీజేపీ రూల్ స్టేట్స్ అన్నింటిలో కూడా చాలా పెద్ద ఎత్తున చూసినట్టయితే హాత్రాస్ ఘటనే కానీ, లఖింపూర్ ఘటనే కానీ, ఇప్పుడు మేము కొట్లాడుతుంది జిఎస్టీ కోసమే కానీ, అన్ఎంప్లాయ్మెంట్ విషయమే కానీ, ఏది కూడా ప్రజా సమస్యల కోసం కొట్లాడుతున్నారు. సోనియా గాంధీ గారికి స్మృతి ఇరానీ గారికి కంపారిజనే లేదు. గుండాగర్ది చేయాలంటే అందుకన్నా ఎక్కువ మహిళా కాంగ్రెస్ చేయగలుగుతుంది. కానీ మీ వాంటెడ్ చూసే మంది ఎక్కడ కూడా తప్పుగా ప్రచరిస్తున్న ఇవన్నీ కూడా అభినందన్ చౌదరి గారు ఇక్కడ చెప్పారు, సారీ చెప్తున్నారు. నిజంగా కూడా హీ వాజ్ ఫీలింగ్ అషేమ్ సారీ అండ్ దేర్ ఇన్ ద పార్లమెంట్ సారీ చెప్పడం జరిగింది. ద్రౌపది ముర్ము గారికి లెటర్ పెట్టడం జరిగింది, వాళ్ళు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ సోనియా గాంధీ గారు సారీ ఎందుకు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బుద్ధి ఉండి మాట్లాడుతున్న స్మృతి ఇరానీ నాకు అర్థం కావట్లేదు. దళిత్ విరోధి అంటది, మహిళా విరోధి అంటది. 33% నిద్రపోతుందా స్మృతి ఇరానీ ఈరోజు? 33% లేకుండా నిద్రపోతుందా? బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా మరి. ఆ రోజు మేము పెట్టినాం రాజ్యసభలో బిల్లు పాస్ చేసాం, లోక్సభలో ఆపారు. మరి ఈ రోజు వాళ్ళ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది మహిళల పైన? మహిళా విరోధి అంటుంది. మరి ఇదే మహిళ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయొచ్చు, ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ కి, వాళ్ళ కూతురు ఫేక్ లైసెన్స్ అప్లై చేయొచ్చు, దాంట్లో తప్పు కదా? ఇవన్నీ తప్పులు కనపడవా? ట్రూత్ వర్సెస్ లైఫ్. మా పవన్ ఖేరా గారే కానీ, జయరామ్ రమేష్ గారే కానీ వాళ్ళు సంబోధించి ప్రెస్ మీట్ పెట్టి మామే బాడీ లాంగ్వేజ్ కాళికా మాత లెవెల్లో ఎగురుతుంది. మా అధ్యక్షురాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. రెస్పెక్టెడ్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ బీజేపీ ఓన్లీ రమాదేవి గారితో మాట్లాడుతుంది. అంత లోపల వచ్చి ఆమెను గెరవ్ చేయడం మేము తప్పు అని ఖండిస్తున్నాం. స్మృతి ఇరానీ ధోరణి మార్చుకోకపోతే రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తుననే మేము ధర్నాలకు ఆమె అపాలజీ చెప్పాల్సిన అవసరం కూడా పడుతుంది. గెరవ్ చేయడం అనేది మా అధ్యక్షురాన్ని మేము ఖండిస్తున్నాం. యూపీఏ చైర్పర్సన్ గా 15 ఏ పదవి ఆశించకుండా కష్టపడి కాంగ్రెస్ పార్టీని బిల్డప్ చేసి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆమెకు అర్హత హోదా ఉందా? ఆమె 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 తనని సోనియా గాంధీతో కంపేర్ చేసి కూడా మేము ఖండిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వీఆర్ నాట్ రెడీ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు హర్. ఆ ఎక్స్ప్లెనేషన్ అధీర్ రంజన్ చౌదరి గారు ఇవ్వాల్సింది ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి కూడా ఆయన అపాయింట్మెంట్ అడిగారు. ఎవరు చేసిన తప్పుకి, ఎవరో చేసిన తప్పుకి నేను సారీ చెప్పాలంటే ఎందుకు చెప్తాను? ఇది కూడా అదే విధంగా ఉంది. ఎవరో చేసిన తప్పుకి ఏ విధంగా సారీ చెప్తారు? సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారు మా అధినేత్రి సారీ చెప్పాలి. అండ్ రెండవది క్లియర్ కట్ గా చెప్తున్నా మహిళా కాంగ్రెస్ తరఫున, ఎక్కడ కూడా
మేము ప్రెసిడెంట్ అవమానపరచలేదు. వి ఆర్ రెస్పెక్టింగ్ ద చైర్ అండ్ సీరియస్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వి ఆర్ రెస్పెక్టింగ్ హర్. నిజంగా కూడా చాలా సంతోషం. నేను దళిత విరోధి అంటుంది తప్పు అని చెప్పి తెలియజేస్తున్నా. చాలా మంది దళితులు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చేది, ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పి చూడకుండా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదే బీజేపీ చేయలేదే. ఈ రోజు బీజేపీ రూలింగ్ స్టేట్స్ లో క్రైమ్ రేట్ ఎందుకు ఎక్కువ అవుతుంది మాట్లాడదు, హాథరస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడదు, జిఎస్టీ గురించి మాట్లాడదు. ఇదే సిలింగ్ సిలిండర్ల మరి స్మృతి ఇరానీ గారు 50 రూపాయలు పెంచితే రాజులు మన్మోహన్ సింగ్ గారికి చీర పంపించింది, మరి నేను ప్రధానమంత్రికి ఏం పంపాలి అని చెప్తున్నాడు. మీడియాకి రిక్వెస్ట్ చేశాడు, తప్పు దొరికింది అది టెలికాస్ట్ చేయద్దు అంటే వాంటెడ్లీ టెలికాస్ట్ చేసి పార్లమెంట్లో తమాషా చేయడం తప్పని చెప్పి నేను ఖండిస్తున్నాను. ఎక్కడ కూడా మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎక్కడ కూడా మేము రెస్పెక్ట్ కించపరిచే విధంగా మాట్లాడలేదని మనం ఒకసారి చెప్తున్నాము. రెండోది, తప్పులు అనేది ప్రతి ఒక్కరి సామాన్యులు అన్నప్పుడు మాట అనేది జాగ్రత్త ఉంటారు. ఇప్పుడు చూడండి, ఐ విల్ షో యూ వన్ వీడియో వేర్ ఇట్ ఈస్ షోయింగ్ ద ప్రైమ్ మినిస్టర్ బేటీ బచావ్ బేటీ పడావ్ అన్న, అదే వీడియో నేను మీకు చూపిస్తాను. బేటీ బచావ్ బేటీ పటావ్ అన్న నేను మీకు ఆ వీడియో చూపిస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. ఆ విధంగానే దిస్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హీస్ టాకింగ్ లైక్ దిస్, బేటీ బచావ్ బేటీ పటావ్. ఆయన అనాలని అనలేదు, కానీ ఎప్పుడన్నా శబ్దాలు ఎక్కడన్నా రోల్ అయినట్టయితే మీడియా మిత్రులకు మేము చెప్తుంటాం. నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎక్కడన్నా మా స్వేచ్ఛ భంగం కలిగించే విధంగా ఎక్కడన్నా మా శబ్దాలు రోల్ అయితే దయచేసి ఖండించండి బ్రదర్ అని అడుగుతాం. అభిక్ రంజన్ చౌదరి గారు కూడా అదే మాట్లాడారు, ఏమని నాకు దొరికినది అది టెలికాస్ట్ చేయకండి అని చెప్పి అడగడం జరిగింది. అయినా కూడా అదొక ఇష్యూ చేసి పార్లమెంట్లో సోనియా గాంధీ గారిని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఈరోజు సోనియా గాంధీ గారిని దానికి అపాలజీ చెప్పాలని ఎందుకు అడుగుతారండి? ఇట్ సోనియా గాంధీ చేయడా? సోనియాజీ నెవర్ సెట్టా. ఒక ఎంపీ చేసిన తప్పుకి మాజీ నాయకురాలు ఎలా బాధ్యత వహించమని చెప్పి స్మృతి ఇరానీ గారు అడుగుతున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇది చూసినట్టయితే యాక్చువల్గా వాస్తవానికి వద్దాం, ట్రూత్ వర్సెస్ లైస్. ఇక్కడ తల్లి బిడ్డలు చేస్తున్న వంద నీతి మీకు కనిపిస్తుంది. ఇది మా పవన్ ఖేరా గారు, జయరాం రమేష్ గారు టీవీలో మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీడియాలో మాట్లాడడం జరిగింది. గోవాలో ఫేక్ లైసెన్స్ ఏదైతే తీసుకున్నానో స్మృతి ఇరానీ డాటర్, దిస్ ఇస్ ఆల్ హ్యావ్ కమ్ ఇన్ ద మీడియా. ఈ ఫోటోగ్రాఫ్స్ నేను తీసుకోలేదు, మీడియాలో తీసుకున్నాను. ఇందులో షోకర్ నోటీస్ కూడా ఇచ్చారు. గోవాలో ఒక్కరికి ఒకటే లైసెన్స్ వస్తుంది, ఒక భారతంగా వస్తుంది, ఒక రెసిడెంట్గా వస్తుంది. ఎప్పుడో 13 ఏళ్ల కింద చనిపోయిన అతని పైన ఈరోజు వాళ్ళు లైసెన్స్ అప్డేట్ చేసిందంటే ఎంత ప్రాడో చూడండి. ఆమె బాడీ లాంగ్వేజే కానీ ఆమె ఫ్రస్ట్రేషనే కానీ ఆమె కూతుర్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. గోవాలో జరిగిన సంఘటనను బేస్ చేసుకుని సోనియా గాంధీ గారి పైన విరుచుకుపడ్డం, యూజింగ్ అన్పార్లమెంట్ వేర్ కండమింగ్. ఈ బిహేవియర్ ఆమె మార్చుకోకపోతే రాబోయే కాలంలో చాలా పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ పిలిపిస్తుంది. ఈరోజు జిల్లాల వారీగా 32-33 జిల్లాలలో కూడా ఈరోజు నిరసన ధర్నా చేస్తున్నారు. ఇది చూడండి, నాట్ ఓన్లీ లైసెన్స్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఆ బిల్డింగ్ లో చేసింది అది కూడా ఇల్లీగల్ అని వస్తుంది. వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చిందంటే వాళ్ళు ఎంత ఫెయిర్ గా ఉన్నారో మీడియా సోదరులు వాళ్ళందరూ కూడా సదా సోదరులందరూ కూడా గమనించాలని చెప్తున్నాను. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, దిస్ ఇస్ ఆల్ ఆఫ్ ది వెబ్సైట్. వాళ్ళ కూతురు బీ పోర్ట్ సర్వ్ చేస్తూ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. వాళ్ళ ద్వంద్వ నీతి మతతత్వ రాజకీయాలకి వేదిక అయిన ఈరోజు బీజేపీ పార్టీ మమ్మల్ని అనడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన మాకు చాలా గౌరవం ఉంది, అది ఎవరు చేసినా తప్పు తప్పే. సోనియా గాంధీ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు మీ అపాలజీ అడగడం అనేది తప్పు, దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ద పార్లమెంట్ సోనియా గాంధీ గారు అపాలజీ చెప్పాలి. సోనియా గాంధీ గారు ఏం చెప్తారంటే చెప్పాలి. అధినేత్రికి గొప్ప గుణం ఉంది, కానీ ఏ ఎంపీ అయితే అట్లా మాట్లాడారో
వారు కూడా చెప్తున్నారు ఇంటెన్షనల్ గా కాదు, దిస్ వాజ్ అన్ ఇంటెన్షనల్ విచ్ హాస్ రోల్డ్ అవుట్ అండ్ వి రిక్వెస్టెడ్ ద మీడియా పర్సన్ టు విత్డ్రా దిస్. చేయకుండా ఈ రోజు ఈ ద్వంద్వ నీతి ఏదైతే ప్రదర్శిస్తున్నారో, ఈ రోజు పార్లమెంట్ లో జరుగుతున్న ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాన్ని ఖండిస్తూ ఈరోజు మహిళా కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టింది. ఇప్పుడు ఎఫీజీ ఆఫ్ స్మితి ఇరానీ మేము అక్కడ కలవడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా నిజంగా కూడా మా ఇంటెన్షన్ కాదు, ఆమె చేస్తున్నది సిలీ సోర్స్ భారత్ రెస్టారెంట్ విషయంలో అని క్లియర్ కట్ గా అందరికి అర్థమైపోయింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సోనియా గాంధీ గారు మాజీ నేత్రి జోలికి వస్తే ఊరుకునేదే లేదు. బీజేపీ వాళ్ళకి మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాను, ఇక్కడ కూర్చున్న అందులో పార్లమెంట్ లో కూర్చున్న చెల్లెళ్ళందరూ అక్కలందరూ కూర్చొని పెద్ద పెద్దలు వదిలేసుకొని మాట్లాడుతున్నారు. మరి ఇదే రేప్ ఘటనలకు సంబంధించి, అసాంటి ఘటనకు సంబంధించి ఎందుకు మాట్లాడలేదేమో, జిఎస్టీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు, 33% రిజర్వేషన్ బిల్ గురించి ఎందుకు మాట్లాడలేదు. ఒక్క సోనియా గాంధీ గారి మాట వచ్చే వరకే అందరూ బయటకు వచ్చేసి చాలా పెద్ద ఎత్తున నిరసనలు చెప్తున్నారు కదా. మరి ప్రజల సమస్యలు గాలికి వచ్చేసిన నరేంద్ర మోదీ గారు క్షమాపణ చెప్తారా? బేటి బచావ్ బేటి పటావా అన్నాడు, మరి ఆయన కూడా నోరు తొలగింది కదా. ప్రైమ్ మినిస్టర్ చాలా పెద్ద స్థానంలో ఉన్నారు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అడుగుతున్నాను నేను ఈరోజు. దెన్ హౌ కమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దిస్ ప్రైమ్ మినిస్టర్? మేము చేయలేదు ఆ విధంగా, మేము చేయాలంటే చాలా చేయొచ్చు. ఒక ప్రైమ్ మినిస్టర్ పటావనే మాట మాట్లాడడం చాలా దురదృష్టకరం, ఎక్కడో నోరు తొలగింది. కానీ అది వచ్చింది కదా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది కదా. సో మాట్లాడేటప్పుడు ఏ ఒక్కరన్నా సరే ఎక్కడో ఒక దగ్గర తప్పుగా మాట్లాడినట్టే క్షమించమని చెప్పి అడుగుతారు, విత్డ్రా చేసుకోమని చెప్పి అడుగుతున్నాం. ప్రెస్ మిత్రులందరూ కూడా రివర్స్గా అది చూపించి ఈ విధంగా గొడవ పెట్టదని చెప్పి మహిళా కాంగ్రెస్ కోరుతుంది. అండ్ మాది నాయకురాలు క్షమాపణ చెప్పాలి, వాళ్ళందరికీ క్షమాపణ చెప్పేది మాది నాయకురాలు కాదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. నోటీస్ ఎవరికైతే ఇష్యూ చేశారో మా ఎంపీ గారికి, వారు ఆన్సర్ ఇచ్చుకుంటారు. అంతేగాని మా అధినేత్రి జోలికి వస్తే మాత్రం మహిళా కాంగ్రెస్ ఊరుకోదని హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.